Hi Chetu, how are you? I am super Aryana Glory. How are you? I am good Chetu. Thank you first interview kochinanduku. Thank you so much. Thank you very much invite chesinanduku. చాలా సార్లు ఇన్వైట్ చేసినావు పాపం, చాలా సార్లు అడిగినావు, సో సారీ, చాలా డిలే చేసినాను, చాలా సార్లు బ్రేక్ చేసినాం. ఫైనల్లీ వి మెట్, ఫైనల్లీ వి డూయింగ్ ఇట్. హ్యాపీ అండ్ ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. మోస్ట్ పాపులర్ ఆర్జేతో నేను ఇంటర్వ్యూ చేస్తున్నా, ఒకటి కాదు ఆల్మోస్ట్ 4 అవార్డ్స్ అబ్బా. సో ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఎవరితో సెలబ్రేట్ చేసుకున్నారు? ఆబ్వియస్లీ విత్ మై లిజినెస్, వాళ్ళే అవార్డ్స్ రావడానికి కారణము అండ్ మా టీమ్ ఆబ్వియస్లీ రెడ్ ఎఫ్ఎం. ఫస్ట్ 3 అవార్డ్స్ వచ్చేసి రీజనల్ లాంగ్వేజ్కి వచ్చినాయి, లైక్ ఏపీ తెలంగాణకి బెస్ట్ షో ఆఫ్ ది ఇయర్గా 2015, 2016, 2017 3 ఇయర్స్ వరుసగా కొట్టి హ్యాట్రిక్ కొట్టేసిన. అండ్ దెన్ ఈ ఇయర్ మోస్ట్ పాపులర్ ఆర్జే ఆఫ్ ది ఇయర్ అని ఆల్ ఓవర్ ఇండియా ఆర్జెస్కి పోల్ ఒకటి ఫేస్బుక్లో ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. సో దాంట్లో మన సౌత్ ఇండియాకి రావడం, దట్ టు హైదరాబాద్కి రావడం, హైదరాబాద్లో చైతుగాడికి రావడం, అలా యాక్చువల్లీ ఎబ్బి పోల్ ఎబ్బి లైక్ మీ ఫాలోవర్స్ అందరూ దీన్ని సపోర్ట్ చేశారు కదా. లైక్ 9 ఇయర్స్ ఆల్మోస్ట్ మీ జర్నీ, 4 అవార్డ్స్ అండ్ యూనో రెడ్ ఎఫ్ఎంలో మీరు 4 టైమ్స్ రిజెక్ట్ అయ్యారు అండ్ 4 టైమ్స్ మీకు అవార్డ్స్ వచ్చినాయి. ఎస్ ఎగ్జాక్ట్లీ. రిజెక్షన్ వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అవార్డ్స్ వచ్చినప్పుడు ఎలా ఉంది పర్సనల్గా చైతుకి? ఎప్పుడు ఆలోచించలేదు ఆర్యనా, 4 టైమ్స్ రిజెక్ట్ అయినాను. దానికి డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉండే. ఫస్ట్ టైం ఆడిషన్ తీసుకోలేదు, సెకండ్ టైం ఆడిషన్ తీసుకున్నారు బట్ దెన్ యాక్సెంట్ ఉండే అప్పుడు నాకు, బికాజ్ ఐ యూస్ టు వర్క్ విత్ కాల్ సెంటర్, బీపీఎల్లో చేస్తుండే. ఇట్ ఆస్ టుగెదర్ యుఎస్ ఇంకా కెనడా ఆ లాంగ్వేజ్లో మాట్లాడి యాక్సెంట్తో తెలుగులో మాట్లాడుతుంటే ఆబ్వియస్లీ రిజెక్ట్ చేస్తారు కదా. థర్డ్ టైం ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోయినాను బట్ దెన్ కొన్ని కారణాల వల్ల పిల్లల, ఫోర్త్ టైం కూడా మళ్ళీ కొన్ని కారణాల వల్ల, ఫిఫ్త్ టైం ఫైనల్లీ తీసుకున్నారు బట్ ఓబీ జాక్ అంటే బయట నుంచి షోస్ చేయడం, లైక్ ఫోన్లో మాట్లాడమే, ఆన్లైన్స్ రాలేదు. తర్వాత అట్లాగా రెడ్ అడ్డా అని ఒక షో వచ్చింది కాజల్తో కలిసి, 12 o'clock మధ్యాహ్నం 2 to 5, అది కొంచెం బాగుందని చెప్పేసి మిడ్ నైట్ బిర్యానీ ఇచ్చారు 2012. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది అసలు చైతు ఏంది అది ఇది అని చెప్పేసి. సో ఆల్ క్రెడిట్ గోస్ టు రెడ్ ఎఫ్ఎం బిజినెస్. ఆ 4 రిజెక్షన్స్ అవ్వడం వల్ల నాలో కసి పెరగడము, నాలో ప్యాషన్ ఇంకా పెరగడము. అండ్ దెన్ ఇప్పుడు చూసుకుంటే నువ్వు చెప్తుంటే అనిపిస్తుంది 4 రిజెక్షన్స్ 4 అవార్డ్స్. అవార్డ్స్ అనేది మాకు నిజంగా ఆర్జెస్ అందరికీ కూడా ఇట్స్ ఎ ప్రెస్టీజియస్ అవార్డ్స్, లైక్ ఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఫిలింఫేర్ అవార్డ్స్ ఎలాగా, అలా మా రేడియోకి ఇండియా రేడియో ఫోరం అవార్డ్స్. ఆల్ ఓవర్ ఇండియా జరుగుతుంది ఇది, ఇండియాలో ఉన్న ఆర్జెస్ అందరు కంపీట్ చేస్తారు రీజనల్ లాంగ్వేజెస్లో. సో మన తెలుగులో వచ్చేసి నాకు వరుసగా 4 ఏళ్ళు అలా రావడం, ఐఎమ్ సీరియస్లీ బ్లెస్డ్. ఎంత ఫార్చునేట్ కదా రెడ్ ఎఫ్ఎంకి. యూనో ఇప్పుడు ఆర్జీ ఎవరు అంటే చేతు 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 అని కూడా అంటూ. అలా ఏం కాదు, రెడ్ ఎఫ్ఎం లార్జీలు అందరి పేర్లు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మేబీ నేను ఎక్కువగా వినిపిస్తా కదా, మార్నింగ్ 3 అవర్స్, నైట్ 2 అవర్స్, 5 అవర్స్ ఎవ్రీడే వినిపిస్తూ ఉంటారు, అందుకని చైతు అని నీకు వినిపించిందేమో ఎక్కువగా. లేదా బికాస్ మా రెడ్ ఎఫ్ఎం ఆర్జెస్ అందరూ కూడా హైదరాబాద్ లో పాపులర్ ఆర్జెస్, బీట్ రాజ్, ప్రియాంక, ఫెరోజ్, లిప్సికా రైట్ నౌ, నెక్స్ట్ సూర్య, ఎవ్రీవన్, ఎవరికి ఉండే స్టార్డమ్ వాళ్ళకు ఉన్నది. ఎవ్రీవన్ ఇస్ ఈక్వల్. రెడ్ ఎఫ్ఎం అంటే చైతు, చైతు అంటే రెడ్ ఎఫ్ఎం. నో, మిడ్ నైట్ బిర్యానీ అంటే చైతు, చైతు అంటే మిడ్ నైట్. అది మాత్రం అస్సలు అస్సలు తగ్గరు. ఎస్, మిడ్ నైట్ బిర్యానీ అంటే చైతు, చైతు అంటే మిడ్ నైట్ బిర్యానీ. యునో ఇప్పుడైతే బాగుంది, లైక్ కెరియర్ స్టార్టింగ్ లో మీరు ఆర్జీ అయిన తర్వాత ఫస్ట్ టైం ఒక సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేయాల్సి వస్తే మీ బ్రెయిన్ లో ఏముండింది అండ్ వాట్ వాజ్ ద ప్రెషర్ అండ్ ఎవర్ ఆ సెలబ్రిటీ? గుర్తులేదు ఫ్రాంక్లీ. ఒకసారి రివైండ్ చేసుకోండి. అలాగలాగా చాలామంది వచ్చేవారు, అంటే నేను ఇంకా కాజల్ ఇద్దరం కలిసి చేసేవాళ్ళం షో మధ్యాహ్నం 2 to 5. ఎవ్రీడే ఒక సెలబ్రిటీ వస్తుండే, పర్టికులర్గా ఒక్కలని ఏం గుర్తులేదు. ఓకే, ఫస్ట్ టైం ఒక సెలబ్రిటీ ఇంటర్వ్యూకి టెన్షన్ పడింది ఎవరు? అమ్మ అయినా చాలా పెద్ద సెలబ్రిటీ అని చెప్పేసి బాగా ప్రిపరేషన్స్ అన్ని రెడీ అయిపోయాయి. సి, అందరినీ కలిసిన అందరు స్టార్స్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను బట్ దెన్ గుర్తుండిపోయిన ఇంటర్వ్యూ అడిగితే చెప్తాను కానీ టెన్షన్ పడింది, బికాస్ ఎంత టెన్షన్ ఏమి ఉండదు, బికాస్ ఇట్స్ అ వర్క్. వర్క్ చేస్తున్నప్పుడు టెన్షన్ పడితే మళ్ళీ ఆ వర్క్ ఫెయిల్ అవుతాం మనం. మేబీ నేను మంచిగా 3 ఇయర్స్ లెర్న్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఫస్ట్ 2 ఇయర్స్ ఓబీ జాబ్గా ఉండేవాడిని కదా, సో మిగతా వాళ్ళు చేస్తుంటే చూసి నేర్చుకోవడము అట్లా. మేబీ ఏమో టెన్షన్ అయితే నాకేం గుర్తులేదు, బట్ మెమరబుల్ ఇంటర్వ్యూ అంటే ఎనీ టైమ్ మై ఫేవరెట్ స్టార్ ఎన్టీఆర్. ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ లైక్ ఎన్టీఆర్ గారు అంటే మీకు ఎందుకు అంత ఇష్టం, ఎందుకు అంత అభిమానం? అభిమానం అనొచ్చు కదా, అభిమానం పిచ్చి కూడా నాకు ఎన్టీఆర్ అంటే. ఎందుకంటే నార్మల్గా నాకు స్టార్స్ అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు స్టార్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఆబ్వియస్లీ, ఎవరికన్నా నీకు కావచ్చు నాకే కావచ్చు అందరికీ.
కానీ నాకు అప్పుడు దాకా మెగాస్టార్ చిరంజీవి గారు, ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే అభిమానమే. కానీ ఎన్టీఆర్ నేను ఎందుకు పిచ్చి ఫ్యాన్ అయిపోయానంటే, ఎన్టీఆర్ గారిని శక్తి మూవీ టైంలో షూటింగ్ అవుతుంది, ఆ టైంలో ఏ మూవీకో ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినా, క్యారవెన్లో కూర్చున్నాము. నేను నార్మల్గా ఎన్టీఆర్ గారు పెద్ద స్టార్ అది ఇది అనుకుని వెళ్ళినాను, మంచిగా ప్రిపేర్ అయ్యినా. ఇప్పుడు నువ్వు ఎలా ప్రిపేర్ అయినావు పేపర్ పెట్టుకుని, అలాగే నేను మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళా. వెళ్తే ఈ వాజ్ సో డౌన్ టు ఎర్త్. ఎంత మంచి ఆయన అంటే, ఏం తాగుతారు, ఏం తీసుకుంటారు, ఇలాగే ఏం తీసుకుంటారు, ఏం తాగుతారు, మాట్లాడదాం, కూల్ కామ్ డౌన్ అని చెప్పేసి రిలాక్స్ చేసి అడిగిన దానికల్లా ఆన్సర్ చేశారు. ఆల్మోస్ట్ 1.5 అవర్ నేను కూర్చొని ఆయనతో మాట్లాడడం జరిగింది. ఒక పెద్ద స్టార్ 1.5 అవర్ ఒక ఆర్జేకి ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది అసలు జరగని పని. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఆర్జేలు అందరికీ కలిపి, అన్ని రేడియో స్టేషన్స్ కలిపి ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అప్పుడు ఇండివిజువల్గా ఎవరు వస్తే వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇచ్చేవారు. ఐఎమ్ సో బ్లెస్డ్ ఎన్టీఆర్ గారితో 1.5 అవర్ టైం స్పెండ్ చేయడము. అండ్ ఆ టైం స్పెండ్ చేసినప్పుడు నాకు వాట్ ఎగ్జాక్ట్లీ ఎన్టీఆర్ అని చెప్పేసి అర్థమైంది. ఆయన వెరీ డౌన్ టు ఎర్త్, ఆయన వే ఆఫ్ థింకింగ్, ఆయన పాజిటివిటీ, ఆయన చూస్తేనే ఏదో తెలియని పాజిటివిటీ, ఏదో తెలియని ఎనర్జీ, డబుల్ ట్రిపుల్ ఎనర్జీ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఏ సాడ్ మూడ్లో ఉన్నా కూడా ఆయనతో కూర్చుంటే ఇట్లా ఇట్లా జూమ్ అంతర్ ఇట్లా ఇట్లా అంటారు కదా, అట్లా అయిపోతుంది. సో హీ స్పోక్ అబౌట్ యువర్ హిస్ ఫ్యామిలీ, వాళ్ళ మామ్ అంటే ఎంత ఇష్టం, కొన్ని వాటికి బాగా కనెక్ట్ అయిపోయినా. బికాస్ ఎన్టీఆర్ గారికి వాళ్ళ అమ్మగారు అంటే ఎంత పిచ్చి, నాకు మా అమ్మగారు అంటే అంత పిచ్చి. అఫ్కోర్స్ అందరికీ అమ్మ అంటే పిచ్చి, బట్ మా పిచ్చి ఇంకో రకం. వాళ్ళు లేకపోతే ఉండలేమన్నంట పిచ్చి, ఎవరు ఉండలేరు, బట్ దెన్ ఇంకా లెవెల్ ఎక్కువ ఉంటుంది. అండ్ హీస్ క్రేజీ అబౌట్ నంబర్స్. నేను కూడా కొన్ని కొన్ని నెంబర్స్కి ఐమ్ క్రేజీ. ఓకే, ఆయన 999999కి బాగా క్రేజీ. హీఈస్ క్రేజీ అబౌట్ నెంబర్స్. నేను 2 అనే నెంబర్కి బాగా క్రేజీ, 222 222 అట్లాగా. నా కార్ కూడా 0202 ఉండేది, ఇప్పుడు 0204 అయింది. అలా నెంబర్స్. ఇంకోటి హీస్ క్రేజీ అబౌట్ వాచెస్. ఐఎమ్ క్రేజీ అబౌట్ వాచెస్. హీ లవ్స్ డాగ్స్ లైక్ క్రేజీలీ. నాకు పెట్స్ అంటే ఇష్టం. హీ లైక్స్ బైక్స్, కానీ నాకు కార్స్ అంటే ఇష్టం. అలా అన్నీ మాట్లాడుతుంటే ఏదో కనెక్ట్ అవుతాం కదా, సోల్ కనెక్ట్ అంటాం కదా, అట్లా నేను ఎన్టీఆర్ గారు కనెక్ట్ అవ్వడము. అంత ఎక్కువ టైం స్పెండ్ చేయడంతో, ఆయన పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ యాటిట్యూడ్ ఇదంతా చెప్పడంతో నాకు ఎన్టీఆర్ అంటే పిచ్చి అప్పటి నుంచి కూడా. ఎన్టీఆర్ గారు మీ షో వింటానని ఎప్పుడన్నా చెప్పడం కానీ? నాకు ఆ రోజు నా షో వింటానని చెప్పలేదు, కానీ వెళ్ళిపోతున్నప్పుడు అప్పటికి నేను అంటే అప్పుడే స్టార్ట్ చేశాను నేను షోస్. అప్పటికి మిడ్ నైట్ బిర్యానీ కూడా స్టార్ట్ అవ్వలేదు రెడ్డ టైంలో, వే బ్యాక్ 2011 ఆ టైంలో. అయితే నేను వెళ్ళిపోతున్నప్పుడు ప్రతీక అని చెప్పేసి, ఇప్పుడు మా మ్యాజిక్ ఎఫ్ఎంలో చేస్తుంది ఆర్జే, ఐ లిజన్ టు హర్ అని చెప్పేసి, ప్లీజ్ కన్వే. అప్పుడు ప్రతీక యూజ్ టు వర్క్ విత్ అస్. సో ఈ సేస్ ప్రతీకకు హాయ్ చెప్పారని చెప్పండి, నేను తన షో వింటానని చెప్పింట్లో. నాకు మీ ఇంటర్వ్యూ కోసం రీసెర్చ్ చేస్తుంటే ఆర్జేయింగ్ అంటే చేతునేనేమో అనిపించింది. సక్సెస్ మంత్రం ఏంటి 9 ఇయర్స్ సక్సెస్ఫుల్గా నడపడం అంటే? లవింగ్ యువర్ సెల్ఫ్ అండ్ లవింగ్ యువర్ జాబ్. అంటే ఐ జస్ట్ లవ్ మై జాబ్. ఒక మైక్ ముందుకు వెళ్ళగానే ఏదో తెలియని ఎనర్జీ, టాకింగ్ టు అస్ ఎవరో తెలియదు మనకి వాళ్ళకి, కానీ మన అనుకొని ఫోన్ చేస్తారు, మన అనుకో నేను మాట్లాడతాను. ఆ ఇద్దరి మధ్యన జరిగే ఆ కాన్వర్జేషన్ అంతా కూడా బాగా ఎఫెక్షనేటెడ్గా, లవ్లీగా, లవ్ అండ్ ఎఫెక్షన్గా ఉంటుంది. కాబట్టి నాకు ఐ జస్ట్ లవ్ మై జాబ్. కష్టంగా మనకి ఆ ఫలితం వచ్చింది కదా, కష్టఫలి అంటారు. ఈజీగా వచ్చింటే నేను కూడా లైట్ తీసుకునే. 4 ఇయర్స్ కష్టపడ్డాను దాని గురించి. ఎలా కష్ట ఒకటి చెప్తారా మాకు? అదే నేను బేసికల్లీ ఐమ్ ఫ్రమ్ విజయవాడ. విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చినాక నేను యానిమేషన్స్ డిప్లొమా కోసం వచ్చాను ఇక్కడికి. ఇంటర్ అయిపోయినాక యానిమేషన్స్ నేర్చుకుంటూ కాల్ సెంటర్లో వర్క్ చేస్తూ డిగ్రీ కాలేజ్కి వెళ్ళేవాడిని. మధ్య మధ్యలో టైం గ్యాప్ ఉన్నప్పుడు ఎరిన యానిమేషన్స్ కింద ఫ్రెండ్స్ అందరం కూర్చొని హ్యాంగ్అవుట్ అయ్యి మాట్లాడుతుంటే అక్కడ పెద్ద హోర్డింగ్ కనిపించింది. అప్పుడు రెడ్ ఎఫ్ఎం ఈస్ ఎస్ఎఫ్ఎం, ఎస్ఎఫ్ఎం వినండి వినండి ఉల్లాసంగా. వాట్ ఈస్ దిస్ ఎఫ్ఎం 93.5 అని అడిగా ఫ్రెండ్. ఫోన్లో చూపించిండు ఎఫ్ఎం అంటే ఇట్లా రేడియో అని. అప్పుడు దాకా రేడియో చిన్నప్పుడు రేడియో అని తెలుసు, కానీ ఎఫ్ఎం అంటే తెలియదు. సో నేను కూడా ఒకటి కొనుక్కున్నా దిల్షుక్ నగర్లో, కొనుక్కొని స్టార్టెడ్ లిజనింగ్ టు ద షోస్. ఓకే ఇలా కూడా మాట్లాడచ్చు, మాట్లాడినా కూడా ఇట్లా ఇట్లా ఉంటుందా మాట్లాడితే అని చెప్పేసి. చిన్నప్పటి నుంచి కూడా ఫుల్ యాక్టివ్గా ఉండే, డాన్సులు, ఎలక్ట్రిషన్స్, డ్రాయింగ్, ఏ కాంపిటీషన్ అంటే ఆ కాంపిటీషన్ ఉండేవాడిని. సో ఫుల్ ఎనర్జెటిక్గా ఉండేవాడిని. నాకు అప్పట్లో సోషల్ మీడియా ఆర్కుట్ కదా, ఆర్కుట్లో ఎక్కువ ఉండేవాడిని, ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడిని ఆర్కుట్, ఇంకా యాహూ మెసెంజర్లో. అట్లా దాంట్లో విశ్వనాథ్ అని చెప్పేసి ఒక ఫ్రెండ్ అయ్యిండు, వాళ్ళ సిస్టరు తను నాకు ఫ్రెండ్స్ అయ్యారు. ఫోన్లో మాట్లాడుతుంటే ఆ విశ్వనాథ్ ఒకసారి చెప్పాడు, ఇట్లాగా నువ్వు ఇంత బాగుంది వాయిస్, ఇట్లా మాట్లాడుతున్నావు ఆర్జే అవ్వచ్చు కదా ఎస్ఎఫ్ఎంలో ఉన్నాడు. ఆర్జే నా విన్నాను మాట్లాడుతున్నారు, వాళ్ళని ఆర్జే అంటారా రేడియో జాకీ అంటారా, అప్పటిదాకా తెలియదు రేడియో జాకీ.
శ్రీకృష్ణ నాకు తెలుసు నెంబర్ ఇస్తానని చెప్పేసి అంటే శ్రీకృష్ణ నా నెంబర్ తీసుకొని ఐ కాల్డ్ హిమ్ ఆడిషన్ ఫస్ట్ ఆడిషన్ ఆయన ఇప్పించిండు శ్రీకృష్ణ అన్న వెళ్ళినాను బట్ దెన్ మాట్లాడాకో పంపించేశారు ఆ తర్వాత ఐ యూస్ టు ఫాలో ఆర్జెస్ ఆల్ ద ఆర్జెస్ ఆన్ ఆర్కుట్ యాడ్ చేసుకొని ఆర్జే రాజ్ని ఆర్జే జో ఆర్జే కాజల్ ఆర్జే సంధ్య వీళ్ళందరితో మాట్లాడుతూ ఐమ్ సో బ్లెస్డ్ ఎలా అంటే అప్పటికే వాళ్ళందరూ సూపర్ స్టార్స్ సూపర్ ఫేమస్ ఆర్జెస్ వాళ్ళు నాకు రెస్పాండ్ అయ్యేవారు చాటింగ్స్లా జీమెయిల్లా ఆర్కుట్లా రెస్పాండ్ అయ్యి అట్లా అట్లా ఫ్రెండ్షిప్ ఇప్పటికీ మీరు వాళ్ళతో ఫ్రెండ్సే కదండి కలిసి వర్క్ చేస్తున్నాను నేను యా అండ్ ఇంకోటి ఏందో తెలుసా నేను ఎస్ఎఫ్ఎంలో ఉన్న ఆర్జెస్ అందరికీ ఫోన్లు చేసి మాట్లాడాను యాజ్ అ కాలర్గా బీట్ ప్రతీక షోకి కాల్ చేశాను శ్రీకృష్ణ షోకి కాల్ చేశాను నాని నోవల్ షోకి రాజ్ షోకి జో షోకి ఇప్పుడు ఎవరైతే ఆర్జ్ చేస్తున్నారో వాళ్ళందరి షోస్కి నేను కాలర్ లాగా ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఇప్పుడు వాళ్ళతో వర్క్ చేస్తున్నా నైస్ అండ్ నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను మీ ఇన్స్పిరేషన్ డిఎస్పి గారు అని చెప్పేసి ఎలా చెప్తారా మాకు నేను 10th క్లాస్ ఉన్నప్పుడు డిఎస్పిది శంకర్ దాద్ ఎంబీబీఎస్ మూవీ రిలీజ్ అయ్యి విజయవాడలో లైవ్ కాన్సర్ట్ జరుగుతుండే మా బావ 2 పాసెస్ తీసుకొని వచ్చి ఉండే సో లైవ్ చూడడానికి వెళ్ళాము ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చూడగానే ఆయన స్టైలు ఆయన ఎనర్జీ అప్పటిదాకా దేవిశ్వర ప్రసాద్ తెలుసు కానీ లైవ్గా చూడడంతో ఇట్లా షాక్ అయిపోయినా వాట్ ఈస్ దిస్ ఎనర్జీ నేను కూడా ఇలా అవ్వాలి నేను కూడా ఐ హ్యావ్ టు డూ సంథింగ్ లైక్ దిస్ అని కోరిక వచ్చింది నాకు వచ్చినాక ఇమ్మీడియట్గా నేను కూడా మ్యూజిక్ డైరెక్టర్ అయిపోదాం అని చెప్పేసి జాజ్ నేర్చుకోవడానికి జాయిన్ అయిపోయా డ్రమ్స్ నేర్చుకున్నా కానీ సింగర్గా అయి ఉంటే బాగుండని చెప్పేసి ఇప్పటికి రిగ్రెట్ అవుతూ ఉంటా అదేదో మ్యూజికల్ క్లాసెస్లో జాయిన్ అయినా బాగుండేదని చెప్పి తర్వాత ఓకే ఇది కాదు ఏదో ఒకటి అయిదాము ఇక్కడ ఉంటే విజయవాడలో ఉంటావు మనము మొత్తం ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉంది కాబట్టి అనిమేషన్స్ కోసం హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ ట్రై చేద్దామని చెప్పేసి రావడం జరిగింది డిఎస్పిని బాగా ఫాలో అవుతూ ఉండే ఆయన ఇంటర్వ్యూస్ ఫాలో అవుతూ ఉండే ఆయన చెప్పే మాటల గురించి నాకు బేసికలీ దట్ ఎనర్జీ స్టేజ్ మీద ఎక్కి అరుస్తూ మాట్లాడుతూ పాటలు పడడం ఆయన స్టైల్ అంతా నచ్చింది ఐ వాంట్ బి లైక్ దట్ నేను కూడా స్టేజ్ మీద అలా చేయాలని చెప్పేసి అప్పుడు ఇన్స్పైర్ అయ్యా. మరి ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు ఎలా ఉండింది? జంపింగ్ నేనైతే ఆ డిఎస్పిని కలిసిన వెంటనే ఐ వాజ్ జంపింగ్ లైక్ క్రేజీలీ. కాజల్ తీసుకుని వెళ్ళింది నన్ను డిఎస్పి దగ్గరికి. దానికన్నా ముందు కాజల్ డిఎస్పితో మాట్లాడిన బర్త్డేకి రిస్ట్ బ్యాండ్ ఒకటి గిఫ్ట్గా తీసుకొచ్చింది సర్ప్రైజింగ్గా. దేవిశ్వర ప్రసాద్ గారికి రిస్ట్ బ్యాండ్స్ అంటే చాలా ఇష్టం, నాకు బీభత్సం ఇష్టం. ఆయన దగ్గర నుంచి ఆయన బ్యాండ్ ఒకటి తీసుకొచ్చి నాకు గిఫ్ట్ ఇచ్చింది. అది పట్టుకొని వెళ్ళి డిఎస్పిని చూడగానే గెంతి ఒక్క హగ్ ఇస్తారా ప్లీజ్ అని చెప్పేసి ఆయన్ని హగ్ చేసుకొని అప్పటి నుంచి ఇప్పుడు దాకా బాగా టచ్లో ఉండి ఇప్పుడు కూడా అన్న ఏదైనా కావాలంటే ఫోన్ చేసినా వాట్సాప్ మెసేజ్ చేసినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతూ ఉంటారు. మా టచ్లో ఉంటా. ఆయనలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏం గమనించారు అండ్ అలాంటి క్వాలిటీ మీలో ఏమైనా ఉందా? వెరీ డౌన్ టు యాటిట్యూడ్ అంటే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారు దేనికన్నా సరే. హాయ్ అన్న అంటే బిజీగా ఉండి ఆయన ఎంత బిజీగా ఉంటారో తెలుసు, ఇగ్నోర్ చేయొచ్చు మెసేజెస్. బట్ దెన్ హా చేతూ టెల్ మీ వాట్సాప్ బ్రో అని పెట్టి మెసేజ్ చేస్తారు. అది నాకు బాగా నచ్చుతుంది. అండ్ ఆయనకి నాకు ఉన్నటువంటి వన్ క్లోజెస్ట్ థింగ్ ఏంటంటే హీస్ క్రేజీ అబౌట్ రిస్ట్ బ్యాండ్స్, ఐఎమ్ క్రేజీ అబౌట్ బ్యాండ్స్. ఏమి లేకుండా ఉండగలను కానీ బ్యాండ్స్ లేకుండా ఉండలేదు, ఇన్ని ఉన్నాయి నా దగ్గర కూడా. అండ్ చేతు యూనో సక్సెస్ అంతా వచ్చింది. ఆర్జేయింగ్ అంటే యాక్చువల్లీ యాంకర్ అంటే టీవీలో చూస్తారు, టీవీలో చూసామని అనుకుంటూ ఉంటారు. మీ వాయిస్ వింటాం మేము కేవలం. బయట రికగ్నైజేషన్ ఎలా వచ్చింది చేతు? నేను ఆర్జేగా స్టార్ట్ చేసినప్పుడే మా మ్యూజిక్లో కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఆర్జేగా విన్న వెంటనే మా మ్యూజిక్లో ఆడిషన్స్ అవుతుంది అంటే వెంట్ దేర్ గేవ్ ఆడిషన్ గాట్ సెలెక్టెడ్. మార్నింగ్ చాయ్ బిస్కెట్ అని ఒక లైవ్ షో చేసేవాడిని, కాలేజ్ స్టైల్ అని చెప్పేసి అప్పట్లో మా మ్యూజిక్లో వచ్చేది ఆ షో చేసేవాడిని. ఆ కాలేజ్ స్టైల్ అనే షో కొంచెం క్లిక్ అయినా అందరూ రికగ్నైజ్ చేయడం అనేది అప్పుడు స్టార్ట్ అయింది. అప్పటిదాకా ఇంకా నాకు ఆర్జేగా పేరు కూడా రాలేదు, మా మ్యూజిక్తోనే స్టార్ట్ అయింది. అది ఆర్జే చైతూ ఉన్నాడు బట్ దెన్ మా మ్యూజిక్లో కూడా యాంకర్గా వర్క్ చేస్తున్నాడు అని చెప్పేసి. సో మా మ్యూజిక్లో వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నా ఫేస్ కొంచెం బయటకు వచ్చింది. ఆ తర్వాత త్రూ సోషల్ మీడియా హూ ఆమె అని తెలిసింది. దెన్ ఆఫ్టర్ నేను టాలీవుడ్లో వర్క్ చేస్తున్నాను అండ్ దెన్ ఈటీవీ ప్లస్. సో దానికన్నా మించి ఎక్కువగా ఆన్ రోడ్ ఈవెంట్స్ ఎక్కువ చేస్తూ ఉంటాను. మా రెడ్ ఎఫ్ఎం ఈవెంట్స్ ప్రైవేట్ ఈవెంట్స్ అన్నీ హోస్ట్ చేయడం వల్ల ఎవ్రీవన్ కొంచెం అలా ఫెమిలియర్. యాక్చువల్లీ చైతుకి అమ్మాయిలు ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ అని చెప్పి వింటూ ఉంటాం. ఇప్పుడు వరకు మీరు కలిసిన క్రేజియస్ట్ ఫ్యాన్ ఎవరు అండ్ ఏం జరిగింది? క్రేజియస్ట్ ఫ్యాన్ అంటే నాకు గీతాంజలి అని చెప్పేసి వన్ ఆఫ్ మై లిజనర్స్. ఎలా అంటే తను ఎంత క్రేజీ అంటే నాకు పెరుగండం అంటే ఇష్టమని నేను పులిహోరే పులిహోరే అని చెప్పేసి షోలో యూజ్ చేస్తానని చెప్పేసి పులిహోర, మిడ్ నైట్ బిర్యానీ అని చెప్పేసి బిర్యానీ,
చాక్లెట్లు, బిస్కెట్లు, ఉప్పు, పెప్పర్ సాల్ట్ ప్యాకెట్స్, చెంచాలు, డబ్బాలు ఇవన్నీ కూడా నాకు ఎవ్రీ ఫ్రైడే మా ఆఫీస్కి ఒక క్యారేజ్ వచ్చేది. ఎవ్రీ ఫ్రైడే అమ్మాయి నాకు ఆ ఫుడ్ అంతా పంపించేది. మా ఆఫీస్లో లిటరలీ వెయిట్ చేసేవారు డబ్బాల కోసం. లేడీస్ ఉంటారు కదా, ఈసారి డబ్బాలు నాకు, ఈసారి చెంచాలు నాకు అని పంచుకునేవారు. సో అంత క్రేజీ లిజనర్ గీతాంజలి. ఇప్పటికి కూడా టచ్లో ఉన్నారు, అప్పుడప్పుడు ఫేస్బుక్లో మెసేజ్ పంపిస్తుంటారు. బట్ వి స్టాప్డ్ హర్, వద్దు ఇంకా పంపించమాకండి ఫుడ్, ఇలాగే మీరు ఫుడ్ పంపిస్తుంటే నేను ఇలా పెరిగిపోతుంటాను, ఇప్పటికే నా వెయిట్ నేనే మోయలేకపోతున్నానని చెప్పేసి బాగుంది. మళ్ళీ మీరు యాంకరింగ్ లోకి ఎందుకు జంప్ అయ్యారంటే, అంటే మాకు కాంపిటీషనా, ఎలా జరిగింది అది? నీకు కాంపిటీషనా, నువ్వు నా దగ్గర ఇట్లున్నావు, నువ్వు చిన్న పిల్లలు, ఇంకా మేము ఎప్పుడో స్టార్ట్ చేసినాడు, ఇప్పుడు స్టార్ట్ చేసినాడు. మీ నీ కెరియర్ కి మా కెరియర్ కి 10 ఇయర్స్ తేడా ఉంది. అదే ఆర్జింగ్ చేస్తున్నప్పుడే మా మ్యూజిక్లో ఆడిషన్ జరిగింది. నాకు యాంకరింగ్ అన్న కూడా చాలా ఇష్టము, బికాస్ చిన్నప్పుడు స్కూల్లో, కాలేజెస్లో అన్నిట్లో కూడా యాంకరింగ్ చేస్తూ ఉండేవాడిని. అది బ్లడ్లో ఉంది, అది మైండ్లో ఉంది, పురుగు కరిసింది, వెళ్దామన్నాను, వెళ్ళినాను, ట్రై చేశాను, ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడాను, బాగున్నారా నువ్వు స్టార్ట్ చేద్దాం షో అన్నారు. మా మ్యూజిక్లో 3 షోస్ చేశాను బేసికల్లీ, గల్లీలో లొల్లి అని చెప్పేసి, మాల్స్కి వెళ్ళి, థియేటర్స్కి వెళ్ళి అందరితో చిట్ చాట్ చేయడము, కాలేజ్ స్టైల్ అని చెప్పేసి కాలేజ్కి వెళ్ళి చిట్ చాట్ చేయడం, చాయ్ బిస్కెట్ అని లైవ్లో ఇంటరాక్ట్ అవ్వడం. సో అట్లా యాంకరింగ్ స్టార్ట్ అయింది, అలా కంటిన్యూ అవుతూ ఉంది. ఎందుకు అడిగానంటే యాంకరింగ్ లో మేకప్ అవి ఇవి ఉంటాయి కదా, సో అలా వచ్చి తెల్ల కనిపిస్తాం కదా మంచిగా. మీరు ఆర్జే, మీతో పాటు చాలా మంది కొలీగ్స్ ఉంటారు, మన కాంపిటీషన్ కూడా ఉంటుంది ఈ ఫీల్డ్ లో. సో మీతో పాటు ఈక్వల్ గా కాంపిటేటివ్ గా అనిపించే ఆర్జే ఎవరైనా ఉన్నారా? కాంపిటీషన్ అసలు అలా ఫీల్ అవ్వం మేమంతా కూడా. There's no competition in Arjus, I feel. Competition kaakapoyina, you know, manakante ekkuva productive ga work cheyadam, lekapothe you know, manakante ekkuva stuff undani inspire avadam. Actually okokkallo okokka idu untadi Aryana. Okalu ippudu for example ma radio lo, ma Red FM lo, ma Arjus lo teeskunte ganaka RJ Ra chesinattu bakra nen cheyalenu. Adi on road lo kaanivandi, on air kaanivandi. He is known for his bakra style, okay? అండ్ నేను ఈవెంట్స్ యాంకరింగ్ మా రెడ్ ఎఫ్ఎంకి చేసినట్టు, ఆన్ స్టేజ్ ఈవెంట్స్ చేసినట్టు వేరే వాళ్ళు చేయలేరు. సూర్య మిమిక్రీ చేసినట్టు నేను చేయలేను, ప్రియాంక ఎనర్జెటిక్గా మాట్లాడేటట్టు నేను మాట్లాడలేను, అలాగా ఫెరోజ్ వాడి స్టైల్ ఆఫ్ యూనో వాడి నాలెడ్జ్, వాడి స్టైలు అది డిఫరెంట్ ఉంటుంది. లిప్స్గా పాడేటట్టు నేను పాడలేను. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంది. వీ డోంట్ ఫీల్ లైక్ కాంపిటీషన్, అన్నీ కలిపి ప్రొడక్టివ్గా వర్క్ చేస్తాము, ఒక మంచి ప్రొడక్షన్ని మేము చేసి లిజనర్స్కి వినిపిస్తూ ఉంటాము అంతే. సో నో కాంపిటీషన్ అట్ ఆల్, వి సో ఫ్రెండ్లీ, మస్తు ఫ్రెండ్లీ ఉంటాము. నా అవార్డులు వస్తే వాళ్ళకి అవార్డులు వచ్చినట్టే ఫీల్ అవుతూ ఉంటారు, వాళ్ళకి అవార్డులు వచ్చినప్పుడు నేను నాకు అవార్డు వచ్చిందని ఫీల్ అవుతూ ఉంటాము. సో ఇట్స్ ఆల్ హెల్దీ హెల్దీ రిలేషన్ ఉంటుంది మా రెడ్ ఎఫ్ఎంలా. Who is your favorite RJ? Used to listen to Pratik a lot. So Pratik is my favorite, and then RJ Raj and RJ Joe. Villani ekku follow aitu undevanu nenu, villu degare nechukunnanu kuda, Raj inka Joe degara. So villu na favorite. Apart from ma Red FM kaakunda other radio station lo Bharati garu unnaru. Bharati garu poddune kadalu cheptu untaru, aa kadalu vintu unte bala anipistu untayi. So Bharati garu kuda naaku chaala ishtam. And Kajal garu mee life lo oka manchi best friend and key role ani cheppochu kada, meetho thana like you know mee interaction ela untadi? అంటే మీరు ఆర్జేగా అవడానికి కూడా తనే రీజన్ అని నేను విన్నాను, వచ్చి ఆడిషన్స్ ఇవ్వు అని చెప్పేసి. సో మీతో తన రిలేషన్ ఎలా ఉంటుంది? వెరీ ఫ్రెండ్లీ. అంటే మీ ఇద్దరు ఎట్లుంటామంటే, ఇప్పుడు ఇంట్లో అక్క తమ్ముళ్ళు ఉంటే ఎట్లుంటారు, కొట్టుకొని తిట్టుకోవడాలు. బెస్ట్ ఫ్రెండ్స్ పొసివ్గా ఉంటారు, పొసివ్నెస్ ఉంటుంది, లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది, కోపాలు తాపాలు అన్నీ మిక్స్ చేస్తే కాజల్ చేతు. అప్పుడే కొట్టుకుంటాం, అప్పుడే తిట్టుకుంటాం. నాకు కాజల్ని లెక్కులు చేయడం అంటే చాలా ఇష్టం. కాజల్ ఎంత బాగా చేసినా కూడా దాంట్లో నుంచి ఏదో ఒక మిస్టేక్ ఎత్తికి నువ్వు ఎందుకు అట్లా చేసావు అన్న కానీ కాజల్ ఫేస్లో కాజల్ ఫేస్ మాడిపోద్ది. అది చేస్తే నాకు ఎక్కడలేని ఎనర్జీ వస్తుంది అనమాట. అందుకనే ఐ ఆల్వేస్ పోక్ చేయడం అనేది చాలా ఇష్టము. హెల్దీ హెల్దీ రిలేషన్ మా ఇద్దరిది. ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ కంప్లీట్ చేసుకోబోతున్నాం ఇద్దరం. 10 ఇయర్స్ లాంగ్ జర్నీ యాజ్ ఎ ఫ్రెండ్స్ అంటే నాట్ ఎ ఈజీ టాస్క్. ఒకే ఒక పెద్ద ఫైట్ అయింది మధ్యలో, దాని తర్వాత ఇంకేం లేకుండా. 2 ఫైట్లు అయినాయి, కాదు 3, కాదు 5. అలా 9 ఇయర్స్ ఆఫ్ జర్నీలో మీరు చాలా ఇంటర్వ్యూస్ చేశారు, ఇంతకు కూడా చెప్పారు కదా. సో బెస్ట్ ఇంటర్వ్యూ ఏదనిపించింది? ఎన్టీఆర్. అండ్ ఆ తర్వాత మీరు కాజల్ గారిని కూడా కలిశారు, సమంత గారిని కూడా కలిశారు కదా, వాళ్ళతో ఎలా ఉండింది ఇంటరాక్షన్? అందరూ మంచిగానే మనం అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ చేసేవారు అంతే.
ఓకే, సమంత గారు మీ షో వింటారని చెప్పి తెలిసింది కదా మీకు, అప్పుడు ఏం మాయ చేసేవి ఆ టైంలో అడిగారా తన్ని? అడగలేదు. మీ నా షో తెలుసు అంటే హాయ్ చైతు అంటారు, హాయ్ సమంత గారు ఎట్లా అడుగుతాం, మీ నా షో వింటారు ఎలా ఉంది చెప్పండి అని అడగలేను కదా. సో చైతు మీరు బిగ్ బాస్ చూస్తున్నారా? యా. సో మీరు ఎప్పుడు వెళ్తున్నారు బిగ్ బాస్లోకి, ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళందరినీ కూడా ఎంక్వైర్ చేస్తారు ఎవరు అయితే బాగుంటుంది అని చెప్పేసి. అట్లా బిగ్ బాస్ 2కి నా దగ్గర కూడా రావడం జరిగింది. నేను కూడా మీటింగ్కి వెళ్ళాను, నాతో కూడా మాట్లాడారు, అన్నీ మాట్లాడుకున్నాము. కానీ వాళ్ళు కొన్ని ప్రొఫైల్స్ చూస్తారు, ఈ సీజన్కి ఈ ప్రొఫైల్స్ అయితే బాగుంటాయని అనుకున్నారు. సో ఆ ప్రొఫైల్స్నే వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది బై మిస్టేక్. బట్ మన లక్ లేదో, ఈ సీజన్కి నేను సెలెక్ట్ అవ్వలేదు. ఐ డోంట్ నో ద మెయిన్ రీజన్ ఏదో తెలియదు. బట్ దెన్ మేబీ నెక్స్ట్ సీజన్ ఉండే అవకాశం ఉంది. యా, ఫస్ట్ షూర్. నేను ఈ సీజన్కే వెళ్ళాల్సి ఉండే, కానీ కొన్ని కారణాల వల్ల మిస్ అయిపోయినా కదా. మేబీ చూద్దాం నెక్స్ట్ సీజన్లో ఏమైనా ఉంటారేమో. ఇప్పుడు ఉన్న పార్టిసిపెంట్స్ ఎవరు బాగా గేమ్ ప్లే చేస్తున్నారు అనిపిస్తుంది? నాకు గీత ఫేవరెట్. ఇప్పుడు ఎప్పుడైతే గీత కరెక్ట్గా నుంచొని తప్పుని తప్పుగా అని మాట్లాడిందో ఫుల్ టు ఫేవరెట్ అయిపోయింది. అండ్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను గీతని, బికాస్ గీత బయట కూడా మాకు తెలుసు కాబట్టి బయట ఎలా ఉంటుందో ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. సో గీత ఇస్ మై ఫేవరెట్ యాజ్ ఆఫ్ నౌ. టైటిల్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? గీత గెలిచినా సర్ప్రైజింగ్ ఉండదు, గీత గెలవచ్చు అనుకుంటున్నా, గెలవాలి అని కూడా అనుకుంటున్నా. హోస్టింగ్ ఎవరిది మీకు బాగా నచ్చింది? మీ ఫేవరెట్ ఎన్టీఆర్ గారు అండ్ ఇప్పుడు నేచురల్ స్టార్ నానిగారు కదా, సో ఎవరు మీ ఫేవరెట్ అనిపిస్తుంది? నాకు ఇద్దరిది డిఫరెంట్గా అనిపించింది. ఎన్టీఆర్ గారిది చాలా హ్యూమరస్, చాలా ఫన్నీ, ఏదో తెలియని ఎనర్జీ స్టేజ్ మీద ఎన్టీఆర్ గారు రాగానే వీకెండ్స్ ఆయన చిలిపి చిలిపిగా మాట్లాడడం, అనుమాచా అనుమాచా ఆ డైలాగులు కానివ్వండి, వాళ్ళు ఆడుతూ వాళ్ళతో పాటు కలిసిపోయి ఆడడము ఇదంతా. కానీ వెన్ ఇట్ కమ్స్ టు నాని ఎవ్రీ సాటర్డే సీరియస్గా ఉండి ఎవ్రీ సండే కొంచెం ఫన్ ఉంటున్నారు. నాకు ఈ యాంగిల్ నచ్చింది నానిలో. నాకు ఎన్టీఆర్ గారిది ఎనర్జీ అండ్ ద స్టైల్ ఆఫ్ యాంకరింగ్ నచ్చింది. నానిలో వచ్చేసి క్వశ్చనింగ్ అండ్ ఆడియన్స్ని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడే విధానం నచ్చింది. అంతే, ఇంకా అడగమాక. యా. అండ్ నా దగ్గర ఒక లిస్ట్ ఉంది, నేను కొన్ని పిక్స్ చూసి కలెక్ట్ చేసుకున్నాను. ఆ సెలబ్రిటీ నేమ్ చెప్తాను, మీరు వాళ్ళతో ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ని అండ్ వాళ్ళలో గమనించింది మాతో షేర్ చేసుకుంటారా? ఫస్ట్ వన్ వచ్చేసి విజయ్ దేవరకొండ గారు. విజయ్ దేవరకొండలో మనల్ని మనం చూసుకుంటాం. చాలాసార్లు కలిసినాను. మరి ఎఫ్ఎం స్టూడియోస్కి వస్తే అందరం ఇలా కుర్చీలో కూర్చుంటాం, మా వాడు వచ్చేసి కింద కూర్చుంటాడు, ఏం సంగతులు అని చెప్పేసి అట్లా ఉంటాడు. మన ఫ్రెండ్ని చూసుకుంటాం, చూసారా, మనల్ని చూసుకుంటాం కదా. విజయ్ దేవరకొండని చూస్తే మనల్ని చూసుకున్నట్టు అనిపిస్తుంది, ఇట్స్ మీ నో, ఈవెన్ ఐ బిహేవ్ లైక్ దిస్ అని చెప్పేసి అనిపిస్తూ ఉంటాం. అండ్ నాగశ్విన్ గారిని కలిసారు మహానటి సినిమా తర్వాత, ఎలా ఉండింది? చాలా సైలెంట్గా ఉన్నారు. నమస్తే, ఓకే, నా పని నేను చేశాను, ఇప్పుడు మీ పని మీరు సినిమా చూడాలి, చూసి ఆదరించండి, దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి మహేష్ బాబు గారితో పిక్ ఉంది మీది, అది ఎప్పుడు జరిగింది? చాలా మంది అమ్మాయిలు చచ్చిపోతుంటారు మహేష్ బాబు గారితో ఒక పిక్ అని చెప్పేసి. హౌ ఇట్ హ్యాపెండ్? ఇట్ జస్ట్ హ్యాపెండ్ లైక్ దాట్. నేను వెళ్ళకూడదు ఆ ఇంటర్వ్యూకి, ఎవరో వెళ్ళాల్సింది. బట్ ఆ రోజు వాళ్ళకి వేరే వర్క్ ఉండి నేను బై అలా పార్క్ హైట్ నుంచి ఇలా డ్రైవ్ చేస్తుంటే కాల్ వచ్చింది, పార్క్ హైట్లో మహేష్ బాబు ఇంటర్వ్యూ ఉంది, యూ హ్యావ్ టు గో రైట్ అవే రైట్ నౌ. ప్రిపరేషన్ ఏం లేదు, ఐ జస్ట్ వెంట్ లైక్ దాట్. బృందావన్, వాట్ ఈస్ దిస్, బ్రహ్మోత్సవం మూవీకి ప్రమోషన్స్ అయితే ఉంటే అప్పుడు వెళ్ళి కలవడం జరిగింది. ఎలా బిహేవ్ చేశారు ఆయన? ఆయన మంచిగా మాట్లాడారు. సి, స్టార్స్ విషయానికి వస్తే మనం పర్సనల్గా తెలిస్తే ర్యాప్ డిఫరెంట్లో ఉంటుంది, మనం తెలియకపోతే డిఫరెంట్గా ఉంటుంది ఆబ్వియస్లీ. సో నేను మహేష్ బాబు గారికి ఎవరూ తెలియదు, ఒక ఆర్జే వచ్చారు అని చెప్పేసి ఇంటర్వ్యూ తీసుకున్నారు, అంతే. జస్ట్ హాయ్ అంటే హాయ్, నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పారు, ఫోటో అడిగితే ఫోటో ఇచ్చారు, అంతే. అండ్ మీ ఫేవరెట్ చిరంజీవి గారిని కూడా కలిశారు కదా, అప్పుడు ఎలా ఉండేది? చిరంజీవి గారిని ఎలా కలిసిన, ఇంటర్వ్యూ కలవలేదు. చిరంజీవి గారు మన జెమిని టీవీలో బిల్డింగ్ కదా, మన రెడ్ ఎఫ్ఎం ఆఫీస్ జెమిని టీవీలో కదా, జెమిని టీవీలో ఏదో ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చారు. లిఫ్ట్లో వెళ్తున్నారు, నేను పరిగెత్తుకొని లాస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ ఓపెన్ అయ్యిందనే కిందకి వెళ్ళినాను, ఇలా ఓపెన్ అయింది, చిరంజీవి గారిని చూసినాను, సార్ ఒక పిక్చర్ అన్నాను, దాని అన్న అన్నారు, ఒక ఫోటో దిగాను, అంతే. చిరంజీవి గారితో అంతా ఇంకేమి ఎక్కువ మాట్లాడలేదు. మీరు చాలా క్రేజీ థింగ్స్ చేసేటట్టున్నారు కదా మీ లైఫ్లో మామూలుగా. క్రేజీ పీపుల్ ఆల్వేస్ డూ క్రేజీ థింగ్స్ కదా, మస్తు చేస్తాం, చాలా క్రేజీస్ ఇప్పటికే చేస్తూ ఉంటాం. ఎప్పుడు మర్చిపోలేనిది ఒక్క క్రేజీ థింగ్ చెప్పండి కదా, ఎప్పుడు మర్చిపోలేనిది అంటే ఏ క్రేజీ థింగ్? ఆర్జేగా చేసిన క్రేజీ థింగా, విజయ్గా చేసిన క్రేజీ థింగా, చైతుగా చేసిందా, చైతన్యగా చేసిందా, విజయవాడలో
ఓకే, చేతుగా చేసిన మేము యూజువల్లీ పార్టీస్ చేసుకొని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో పార్టీలు చేసుకుంటాం కదా, అట్లా లిఫ్ట్లో ఇంచి కిందకి వెళ్తున్నప్పుడు అన్ని ఫ్లోర్ నెంబర్లు నొక్కేసి బయటకు వెళ్ళిపోవడము, లేకపోతే ఒక ఫ్లోర్లో వెళ్తున్నప్పుడు రెండు బెల్లు కొట్టేసి సడన్గా లిఫ్ట్లోకి దూరిపోయి వెళ్ళిపోవడం, ఇట్లాంటి క్రేజీస్ థింగ్స్ చేస్తాం అంతే. మాకు క్రేజీ అనిపిస్తే మీకు అనిపించకపోవచ్చు, మాకు అదే క్రేజీ ఆ టైంలో. అందుకని ఓకే. అండ్ యూ మెట్ సమంత గారు కూడా, ఇంటర్వ్యూ చేశారు కదా, ఎలా ఉండింది తనతో? అండ్ ఐ థింక్ సో తను మీ ఫేవరెట్ హీరోయిన్? వెరీ బబ్లీ ఉంటారు తెలుసు సమంత గారు, వెరీ వెరీ బబ్లీ, నవ్వుతూనే ఉంటారు, ప్రతి ఆన్సర్లో నవ్వు ఉంటుంది. ఉగాది స్పెషల్గా నేను ఉగాది గురించి అడిగి ఉగాది పచ్చడి టేస్ట్ చేశారంటే, ఆ టేస్ట్ చేశానంటే ఏం టేస్ట్ తగిలింది అంటే నాకు యాక్చువల్లీ నచ్చలేదు ఫ్రాంక్లీ స్పీకింగ్ అని చెప్పేసి క్యూట్గా మాట్లాడతారు. ఆవిడ ఏది మాట్లాడినా చాలా క్యూట్గా అనిపిస్తూ ఉంటుంది. క్యూట్ సమంత అంతే, సమంత అంటే క్యూట్, క్యూట్ అంటే సమంతనే, క్యూట్నెస్ అంటే సమంత అంతే. దెన్ వాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ అబ్బా? పవన్ కళ్యాణ్ కానీ చూడడమే కానీ, నేను అందరు ఫ్యాన్స్ లెక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి చేతులు ఊపడమే కానీ, ఐ నెవర్ మెట్ పవన్ కళ్యాణ్ గారు, ఐ మిస్ ఇట్. చూద్దాం, నేను కూడా పాలిటిక్స్లోకి వెళ్తే, జస్ట్ కిడ్డింగ్, అవకాశం వస్తే ఖచ్చితంగా కలుస్తాం కదా, చూద్దాం. చేతు ఎంత స్పాంటేనియస్గా ఉంటారు, ఎంత యాక్టివ్గా ఉంటారు కదా, వాట్ ఈస్ ద రీజన్? ఆ ఎనర్జీ మీకు ఎలా వస్తుంది? హౌ డు యూ మోటివేట్ యువర్ సెల్ఫ్? యూనో కొన్నిసార్లు డైలీ వర్క్ చేసినా మొనటమీ వచ్చేసి యూనో వీ నీడ్ సమ్ బ్రేక్, సో మీరు ఏం చేస్తుంటారు? నాకు అట్లా అలా అనిపించింది అనుకోండి, నాకు అట్లా టూ టైమ్స్ అనిపించుండే, ఏంటి ఇదే పని చేస్తున్నాను ఇంకేంది అని చెప్పేసి అనిపించుండే. లాస్ట్ ఇయర్ వెంటనే టికెట్లు బుక్ చేసుకొని కేరళ వెళ్ళిపోయాను ఒక్కడనే. మళ్ళీ ఇంకోసారి అట్లాగే అనిపించుండే, ఎక్కువ వర్క్ చేసేస్తున్నాను బ్రేక్ కావాలి అని చెప్పేసి వెంటనే ఒక్కడనే బ్యాక్ ప్యాక్ సర్దేసుకొని గోవా వెళ్ళిపోయినా. అట్లా నాకు ఎప్పుడన్నా మూడ్ సరిగ్గా లేదు అంటే జస్ట్ నేచర్ని ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోతాను. అండ్ విల్ కీప్ మైసెల్ఫ్ ఎనర్జెటిక్గా ఉండడానికి నన్ను నేను అప్డేట్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఎక్కువగా నెగిటివిటీ యాక్సెప్ట్ చేయను నేను, అంతా ఎక్కడ పాజిటివిటీ ఉంది అక్కడికే పోతాను నేను. ఐ ఆల్వేస్ లుక్ అరౌండ్ పాజిటివిటీ ఎక్కడ ఉంది, పాజిటివ్ పీపుల్ ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి. నెగిటివ్గా ఏమైనా జరుగుతుంది అంటే ఐ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ దట్ ప్లేస్ అంతే. ఓకే, విల్ టాక్ అబౌట్ యువర్ టాటూ. మైక్ అంటే చేతుకి ఎందుకు అంత పిచ్చి? చిన్నప్పటి నుండేనా లేకపోతే ఆర్జింగ్ చేస్తూ చేస్తూ పిచ్చి వచ్చిందా? చిన్నప్పటి నుంచి నాకు మైక్ అంటే పిచ్చి. ఎక్కడైనా మైక్ కనిపిస్తే వెళ్ళి హలో 1 2 3 అని చెప్పడము, స్కూల్లో అసెంబ్లీ టైంలో హలో 1 2 3 స్టాండర్డ్ ఈస్ అటెన్షన్ ఇవి చెప్పడము, చిన్నప్పటి నుంచి మైక్ అంటే ఇష్టము. సో ఆ మైక్ అంటే ఇష్టం కాబట్టి 3 గంటలు కూర్చొని టాటూ వేయించుకున్నా. నొప్పి కూడా అంతే ఉండొచ్చు నాకు తెలిసి. పర్లేదు, లైఫ్ లాంగ్ ఉండేది నొప్పి, అయినా పర్లేదు, ఏదో తెలియని ఎనర్జీ వస్తుంది. నో మైక్ ఇలా చేతిలో మైక్ రాగానే వి గోనా ఎంటర్టైన్ పీపుల్, సో మెనీ పీపుల్ మన కోసం ఉంటారు. అంటే ఒక 1000 మెంబర్స్ ఉన్నారు అంటే మన ఒక్కళ్ళనే మనల మీద ఉంటుంది ఆ అటెన్షన్ మొత్తం, అంత అటెన్షన్ చాలామంది కోరుకుంటారు అని మనకు ఆ అవకాశం వచ్చింది. సో ఆ మైక్తో మనం యూటిలైజ్ చేసుకొని ఇంతవరకు వచ్చామంటే బ్లెస్డ్నే కదా. అన్నిటికన్నా బెస్ట్ థింగ్ ఏంటంటే నేను ఐపీఎల్ 2015 హోస్ట్ చేశాను హైదరాబాద్ మున్సిపల్ స్టేడియంలో, 7 మ్యాచెస్ హోస్ట్ చేసినప్పుడు 50,000 క్రౌడ్, ఒక చేతిలో ఒక మైక్, హెల్లో హైదరాబాద్ అనగానే మొత్తం 50,000 రిప్లై ఇస్తుంటే మనకి ఎలా ఉంటుంది దట్ ఎనర్జీ, ఆ పాజిటివ్. ఆ మ్యాచ్లో నేను కూడా ఉన్నా, అదే ఫస్ట్ టైం నేను అక్కడ స్టేడియంలో ఉండడం. వా, ఓకే, చూస్తూ ఉన్నాను అప్పుడు కొంచెం సన్నగా ఉండి, ఇప్పుడు కొంచెం లడ్డుగా అయినా. అండ్ యూనో ఇంత సక్సెస్ ఉంది, అంత బాగుంది, మరి ఇంట్లో మమ్మీ ఎలా సపోర్ట్ చేస్తారు, ఏమంటుంటారు? సక్సెస్ వస్తే నాన్న కొద్ది జాగ్రత్త ఉండు, ఎక్కువ అమ్మాయిలతో మాట్లాడక ముందే, మీకు ఫీమేల్ ఫాలోయింగ్ ఎక్కువ కదా, అమ్మ ఏమంటుంటారు? మా అమ్మ గురించి మీరు చాలా ఎక్స్పెక్ట్ చేశారు, మా అమ్మ అసలు ఏం మాట్లాడదు. డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, నీకు ఏదైతే హ్యాపీనెస్ ఇస్తుందో అది చేసుకుంటూ వెళ్ళిపో. వెన్ ఎవర్ ఐ నీడ్ సమ్ సపోర్ట్, మోరల్ సపోర్ట్ ఏమైనా కావాలనుకున్నా, కొంచెం ఏమైనా డౌన్ అవుతున్నా, కొంచెం ఏదైనా సిచ్యువేషన్ వచ్చి బ్యాడ్గా ఎదురవుతున్నా, వెళ్ళి కూర్చొని మాట్లాడితే సెట్ అయిపోతుంది. మమ్మీ ఇప్పుడు నేను మిడ్ నైట్ డిన్నర్లో ఎలా అయితే మెసేజెస్ చెప్తూ ఉంటాను, అట్లా నాకు ఏదైనా వస్తే మమ్మీ చెప్తూ ఉంటారు మెసేజ్ లెక్క. సో ఆ మెసేజెస్ కూడా స్టార్ట్ చేయడం కూడా అట్లాగే స్టార్ట్ అయింది. డీపీస్ చూసి మమ్మీతో మాట్లాడి ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అబౌట్ దిస్ పాజిటివిటీ, ఎనర్జీస్ అండ్ ఎవ్రీథింగ్. సో అట్లా మా మమ్మీ ఆల్వేస్ మంచి సపోర్ట్, ది బెస్ట్ సపోర్ట్ ఎనీ మామ్ ఎవరైనా ఇస్తారు. మా అమ్మ విషయానికి వస్తే మరి అమ్మాయిలతో మాట్లాడమాక జాగ్రత్త, అవార్డులు వచ్చిన ఎత్తకెక్కిన అలాంటి డైలాగులు ఏముండవు, కంగ్రాచులేషన్స్, కీప్ అప్ మై బాయ్ అంతే. అండ్ మీ షోలో చాలా మంది మెసేజ్ కోసమే వెయిట్ చేస్తారు కదా చేతు, లైక్ ఎందుకు ఆ మెసేజెస్ అనేది? మీరు ఎక్కడ నుండి హోంవర్క్ చేస్తారు? ఐ మీన్ టు సే హోంవర్క్ ఏముండదు, నేను
మోస్ట్లీ నాకు జరిగేది ఏంటంటే రియల్ లైఫ్లో నాకు చాలామంది సోషల్ మీడియాలో మెసేజెస్ పంపిస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద మెసేజెస్ ఏముంటాయంటే, నా లైఫ్లో ఈ ప్రాబ్లం ఉంది, నా లైఫ్లో ఆ ప్రాబ్లం ఉంది, నన్ను వీళ్ళు అవాయిడ్ చేస్తారు, నన్ను వీళ్ళు ఇగ్నోర్ చేస్తారు, నా ఫ్రెండ్ డిచ్ చేశారు అని చెప్పేసి కొంతమంది మెసేజ్ చేస్తే, ఇంకొంతమంది రెడ్ ఎఫ్ఎం స్టూడియోస్కి వచ్చేసి కలిసి మరీ చెప్తూ ఉంటారు ప్రాబ్లమ్స్. నాకు ఆ నిమిషం ఏమనిపిస్తుందో, ఏం చేస్తే వాళ్ళు ఆ నిమిషానికి ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తారో అది నేను వాళ్ళకు అనుకునే చెప్తాను. అదే సిచ్యువేషన్ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో అందరూ కనెక్ట్ అవుతారు ఒకేసారి. నేను ఒకరికని చెప్పేది యాక్చువల్లీ రేడియో ఇస్ 1-to-1, నేను ఒకరితో మాట్లాడుతుంటే ఫీలే చెప్తుంటాను. సో ఒక లిజనర్కి చెప్తున్నాను నేను, ఆ సిచ్యువేషన్తో అందరూ కనెక్ట్ అవుతారు, అలా కనెక్ట్ అయిపోయారు అది కంటిన్యూ అవుతూ ఉంది అంతే. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మూవీస్ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా, లేకపోతే ఏం ప్లాన్ చేసుకున్నారు ఫ్యూచర్? నాలో ఉన్న బ్యాడ్ థింగ్ ఏంటంటే నాకు అన్ని వచ్చి కానీ యాక్టింగ్ రాదు. నేను నన్ను యాక్ట్ చేయమంటే నవ్వొచ్చేస్తుంది. నాకు చాలామంది అడిగినారు మూవీస్, షార్ట్ ఫిలిమ్స్, ఒకసారి ఒక సీరియల్ కూడా చేద్దామని చెప్పేసి వెళ్ళిపోయాను. నవ్వుతూనే ఉన్నాను నేను, డైరెక్టర్ తిట్టేసిండు కూడా, సిగ్గు లేదని నవ్వుతున్నా కెమెరా ఆన్లో ఉంటే అంటే, ఎక్స్క్యూజ్ మీ సార్ అందుకే చెప్పాను, నేను ముందే చెప్పాను నాకు నవ్వు వస్తుంది, నాకు యాక్టింగ్ రాదు, మీరే తీసుకొచ్చారని చెప్పేసి వచ్చేసాను నేను. సో మూవీస్ ప్లాన్స్ ఏమీ లేవు, అసలు ఫ్యూచర్ ప్లాన్స్ ఏమీ లేదు. ఎట్లా వెళ్తుందో అట్లాగే వెళ్ళాలా, ఇంకొన్ని అవార్డులు కొట్టాలా, ఇంకొంతమంది అభిమానులు సంపాదించుకోవాలా. బట్ ఎప్పటికి ఉండేటువంటి కోరిక ఏంటంటే, ఇప్పటిదాకా నేను లైవ్ షోస్లో యాంకరింగ్ చేశాను, స్టేజ్ షోస్ చేశాను, బట్ నేను ఒక ఆన్లైన్ షో చేయలేదు, టీవీ షోస్. ఒక పెద్ద ఆన్లైన్ షోకి యాంకరింగ్ చేయాలని చెప్పేసి నా డ్రీమ్. అది ఎప్పటికైతే తెలియదు, పాపం చాలా ప్రొడక్షన్ హౌసెస్ నుంచి అడుగుతారు కూడా నన్ను చేయమని, కానీ వాళ్ళు సన్నగా అవ్వమంటున్నారు. నేను ఎందుకు సన్నగా అవ్వలేకపోతుందో నాకు తెలియదు. సో ఐమ్ ట్రయింగ్ టు లూజ్ సమ్ వెయిట్ ఆ లుక్స్ కోసం. బ్యాడ్ థింగ్ ఏంటంటే మిగతా ఇండస్ట్రీలో అంతా కూడా లుక్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వరు, టాక్కి ఆ స్పాంటేనిటీకి ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్ మనకి ఇక్కడ వచ్చేసి టాక్ అండ్ స్పాంటేనిటీ కన్నా లుక్స్కి కూడా ప్రిఫరెన్స్ ఉంది, బికాజ్ జనాలు అలా కోరుకుంటారేమో. సో బాధేస్తుంటుంది ఎప్పుడైనా లుక్స్ వల్ల కూడా రిజెక్ట్ అవుతున్నా చాలా, ఎస్పెషల్లీ ఈ షోస్కి. ఇదే లుక్లో ఉన్నప్పుడు అదే ప్రొడక్షన్ హౌసెస్ నుంచి నాకు ఆఫర్స్ ఉన్నాయి, టీవీ షోస్ చేశాను, ఈటీవీ ప్లస్లో మంచి షో చేశాను, మస్తు టైంపాస్ అని, మా మ్యూజిక్లో షోస్ చేస్తా, టాలీవుడ్ ఛానల్లో చేసా. బట్ దెన్ మీ జెమిని టీవీలో కబడ్డీకి కమెంటరీటరీగా 2 seasons చేశాను, ఇప్పుడు థర్డ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. బట్ మెయిన్ థింగ్ వచ్చేసి ఒక పెద్ద షో ఇస్తాము అని అన్నారు, తగ్గమని నా చేతిలో కూడా ఉంది, నా మిస్టేక్ కూడా ఉంది. తగ్గుదామనుకుంటే మా జీన్స్ అలాంటిది, మా ఫ్యామిలీ మెంబర్స్ ఇలాగే ఉంటారు, సో తగ్గచ్చు ఫ్రాంక్లీ. కొంచెం అలా తగ్గుతాను, మళ్ళీ పెరిగిపోతుంటా, తగ్గుతా పెరిగిపోతూ ఉంటా, అప్పుడు అనిపిస్తూ ఉంటుంది తన్నగుండు ఉంటే బాగుండేది అని చెప్పేసి. బట్ మేబీ యూనో మిమ్మల్ని ఇలానే యాక్సెప్ట్ చేయాలని చెప్పి కూడా రాసి పెట్టిందేమో, అది కూడా జరగచ్చేమో కదా. ఫర్ దాట్ నన్ను ఇలాగ యాక్సెప్ట్ చేస్తే నన్ను మించిన హ్యాపీ పర్సన్ ఈ వరల్డ్లో ఉండనే ఉండేమో, హోపింగ్ ఫర్ దాట్. నన్ను ఇలాగే యాక్సెప్ట్ చేయండి, నేను ఇలాగే ఎంటర్టైన్ చేస్తా, ఇలాగే నేను రేడియోలో ఎంటర్టైన్ చేస్తా, ఇలాగే టీవీలో కొన్ని షోస్ ఎంటర్టైన్ చేశాను, ఇలాగే ఈవెంట్స్లో ఎంటర్టైన్ చేస్తున్నాను, ఇలాగే ఒక పెద్ద షో ఇచ్చినా కూడా ఎంటర్టైన్ చేస్తాను. ఎంటర్టైన్ చేయడం మాత్రం పక్కా గ్యారంటీ, నా మైక్ మీద ప్రామిస్, తప్పకుండా జరుగుతుంది. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ మీ షోలో ప్రతిసారి మెసేజ్ ఇచ్చి ఎండ్ చేస్తారు కదా, ఈ షోని కూడా ఒక మెసేజ్ ఇచ్చి ఆర్జే లాగా ఎండ్ చేసేద్దాం మీ షోని. మీరు ఎండ్ చేయండి ఈ షోని. ఓకే, నువ్వు ఏదైనా సిచ్యువేషన్ చెప్తా, సిచ్యువేషన్కి మెసేజ్ చెప్తా. ఇప్పుడు చాలా మంది మీ ఇంటర్వ్యూస్ చూస్తుంటారు, మీకు చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది, ఫ్యాన్స్ ఫాలో అవుతుంటారు కదా, ఈ ఇంటర్వ్యూ ఎలా జరిగింది, మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు మీ ఫ్యాన్స్తో, దెన్ ఎండ్. ఓకే, ఫ్యాన్స్ కాదు నన్ను ఫాలో అయ్యేటువంటి పీపుల్, నన్ను నా లిజనర్స్ అని చెప్పేసి అంటూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్, నన్ను ఇంతగా బ్లెస్ చేశారు, ఇంతగా ఆదరించారు, ప్రతి షోని ఫుల్ టు వింటూ ఉంటారు, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అండ్ 4 awards కంటిన్యూస్గా 4 ఇళ్ళు వచ్చేలాగే చేశారు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ గైస్. అండ్ ఆర్జీ ఆఫ్ ద ఇయర్, ఈ ఇయర్ పాపులర్ ఆర్జీ ఆఫ్ ది ఇయర్ గెలిచారంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ ఓట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ లైఫ్ విషయానికి వస్తే కనుక చాలామంది కూడా ఫీల్ అయ్యేది ఒకే ఒక దాని గురించి, దేని గురించి అంటే జరిగిపోయిన పాస్ట్ గురించి ఆలోచించి ఫీల్ అవుతూ ఉంటారు. దాని నుంచి మనం ఏది మనం ఇప్పుడు మార్చలేము, ఇట్ ఆల్రెడీ హ్యాపెండ్, అది జరిగిపోయింది. జరిగిపోయిన దాని గురించి ఆలోచించి ఈ నిమిషం హ్యాపీనెస్ని కిల్ చేసుకోవడం ఎంతవరకు కరెక్టా చెప్పండి, చెప్పు కదా. జరిగిపోయింది, దాని నుంచి మనం ఏమీ చేయలేం, జరగబోయేది కూడా మనం ఏమీ చేయలేం. బట్ ఈ నిమిషం ఇప్పుడు హ్యాపీగా ఉండాలా. ఆర్యనతో మాట్లాడుతూ ఐమ్ ఫీలింగ్ హ్యాపీ, నువ్వు నాతో మాట్లాడుతూ నువ్వు హ్యాపీ. అదే ఆ రోజు నేను ఇది అది సన్నగా అయ్యి ఉంటే బాగుండేది నేను అని చెప్పేసి దాని గురించి ఆలోచిస్తే మళ్ళీ బ్యాడ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. సో ఫర్గెట్ అబౌట్ పాస్ట్, ఫర్గెట్ అబౌట్ ఫ్యూచర్, లివ్ ఇన్ ప్రెజెంట్ అండ్ బీ హ్యాపీ ఇన్ ప్రెజెంట్, బికాస్ వీఆర్ హియర్ టు బీ హ్యాపీ. యూ డిజర్వ్ హ్యాపీనెస్, ఐ డిజర్వ్ హ్యాపీనెస్, ఎవ్రీ వన్ డిజర్వ్ హ్యాపీనెస్. బీ హ్యాపీ, మేక్ అదర్స్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.